అన్నట్టు మీ దగ్గర ఉన్న టూ వీలర్లనే కానీ ఫోర్ వీలర్లనే కానీ ఓ 30 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే ఎంత దూరం పోవచ్చు? ఇప్పుడు 30 రూపాయలు అంటేనేమో పావు షేర్ పెట్రోలు, అంటే టూ వీలర్ అయితే ఓ 10 కిలోమీటర్లు, ఇక ఫోర్ వీలర్ అయితే ఓ 5 కిలోమీటర్లు పోతారు కదా. పోనీ బస్సులనో రైలు బండ్లనో టికెట్ కొన్నా 15-20 కిలోమీటర్ల దూరం పోవచ్చు అంతే. కానీ కొనొల్లా మన ఖమ్మంలో ఉండే గీ ఇంజనీరు తయారు చేసిన కారుకు 30 రూపాయలు ఖర్చు పెడితే సాలొల్లా 300 కిలోమీటర్లు తిరగొచ్చు. అరే అవల్లా చూడుండ్రి ఆ కారును, దాన్ని తయారు చేసిన ఇంజనీర్ను. ఇగో ఈ కారు ముచ్చటే చెప్పేది, చూస్తే చిన్నగానే ఉంది కానీ పాత మోడల్ కార్ లెక్క మస్తుందిలే. ఇగో ఈ ఖమ్మంలో ఉండే రాకేష్ అనే ఇంజనీరేనట ఈ కారును తయారు చేసింది. నమస్తే ఇంజనీర్ సాబ్. ఏంది సామి 30 రూపాయల ఖర్చుతోనే 300 కిలోమీటర్లు తిరగచ్చని చెప్తున్నావట? నిజమేనా? నమ్మేతట అనిపిస్తలేదు. ఏది నీ నోటంట చెప్పు మరి. ఇప్పుడైతే చూస్తున్న కారు అయితే వచ్చేసి మనకి 300 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ వస్తుంది. సింగిల్ ఛార్జ్కి 300 కిలోమీటర్స్ వస్తుంది. ఈవెన్ మనం ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే 5-10 యూనిట్స్ అనేది ఛార్జ్ అవుతుంది. 5-10 యూనిట్స్కి 20-30 రూపీస్ ఛార్జ్ అనేది పడుతుంది అన్నమాట. ఆగనట, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 5-10 యూనిట్ల కరెంటు ఖర్చు అవుతుంది, అంటే 30 రూపాయలు అన్నట్టు. 30 రూపాయలు పెడితే 300 కిలోమీటర్లు తిరగచ్చట ఈ ఎలక్ట్రానిక్ కార్ల. 3 ఏళ్ల కిందట మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఫస్ట్ ఎలక్ట్రానిక్ బైక్ తయారు చేసిండట. అది సక్సెస్ అవుడుతోని 5 దోస్తులతోటి కూడి ఈ కారు తయారు చేసిండు. కారు నడుపుతున్న కొద్దికే ఛార్జింగ్ అయితేనే ఉంటుందట. ఇదేదో బాగుందిలే. అసలే పెట్రోలు డీజిల్ రేట్లతోని బేజారు అవుతున్నారు జనాలు. మీదికెళ్ళి పొల్యూషన్ పరేషన్ కూడా ఉంటది. ఎట్లా చూసినా ఈ కారు సూపర్ కారే. అబ్బా మాకు కూడా ఇసొంటి కారు తయారు చేసి అమ్మితే బాగుండు, కొంటుంటిమి కదా అనుకుంటుర్రా. ఆల్రెడీ బొచ్చడం మంది అడిగిర్రట. కానీ అట్లా తయారు చేయాలంటే ఒకటి రెండు చేస్తే కాదు, పెద్ద ప్లాంటే పెట్టాల్సి వస్తుంది. చాలా మందికి కొలువులు కూడా దొరుకుతాయని అంటుండు. ఐడియా సూపర్ ఉంది. ముందు బైక్ చేసినప్పుడైతే మన గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. ఈవెన్ ఫర్దర్గా మాకు సపోర్ట్ అనేది దొరికితే ఖమ్మంలో ఒక చిన్న ప్లాంట్ ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేసి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, బీటెక్ కంప్లీట్ చేసిన ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ, ట్రిబుల్ సైడ్ కానీ, ఈసీఈ సైడ్ కానీ, మెకానికల్ సైడ్ కానీ, ఈ సిఎస్సి సైడ్ కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకునేటట్లు ప్లాన్ చేసుకున్నాం. ఒక 5 మెంబర్స్ టీమ్ అయ్యి చేసినాం అనమాట రీసెంట్గా. అది వర్కౌట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ రాకేష్ అన్న, నీ ఆలోచనలు సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ పెట్రోలు డీజిల్ రేట్లు భరించడం మాంతమైతే లేదు. జరగ పనేదో డబ్బున చూడు మరి.